ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అసెంబ్లీని బహిష్కరణ పిలుపు ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం మరో చారిత్రక నిర్ణయమన్నారు. ప్రజా సంకల్పంగా ఈ పాదయాత్ర నామకరణం చేయడం ఎంతో ముదావకమన్నారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై మీడియా ముందుకు టీడీపీ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పార్టీ ఫిరాయింపులు పాల్పడిన శాసనసభ్యులను పార్లమెంటు సభ్యులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ కళంకిత స్పీకర్గా మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఇది గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా ఉంటుందన్నటువంటి దాంట్లో ఇవాళ రెండవ అభిప్రాయానికి తావు లేదని మీకు మనం చేస్తున్నాను. నేను మనందరం చూసాం, సిగ్గు లేకుండా ప్రజలు ఏమనుకుంటున్నారన్న ఆలోచన లేకుండా ఈ విధంగా మారిపోతుంటే అనేక సార్లు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇది నీతి బాహ్యమైనటువంటి చర్య, మా పార్టీ మీద గెలిచారు, వాళ్ళు మీ పార్టీలోకి చేరారు, వారిని పదవుల నుంచి తొలగించండి అని చెప్పి పదే సార్లు విన్నవించినప్పటికీ శాసనసభ స్పీకర్ ఆయన బేఖాతరు చేసుకుంటూ పైగా వాళ్ళని సమర్థించుకుంటూ ఇంతకాలం వచ్చినటువంటి వైనం మనం చూసాం. చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికి ఇది మాయన మచ్చది. ఇవాళ అందుకే అంటాం మనం, పార్లమెంట్ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని. పార్లమెంటు దేవాలయం లాంటిదని, శాసనసభ దేవాలయం లాంటిదని. ఆ దేవాలయంలో దేవుని ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలి. కానీ అక్కడ దెయ్యాలు సైతానులు తిరుగుతున్నట్టుగా పార్టీ ఫిరాయింపుదారులు మాఫియాలు, ల్యాండ్ మాఫియాస్, శాండ్ మాఫియాస్, వైన్ మాఫియాస్, ఒకటేమిటి మైన్ మాఫియాస్, అందరు కూడా ఈనాడు శాసనసభ్యుల ముసుగులో మొత్తం సంపదల్ని, జాతి సంపదల్ని తరలించుకుంటూ ఈనాడు కోటాను కోట్లకు పడగలెత్తుతూ శాసనసభ అంటే గౌరవం లేకుండా ప్రజలు ఎన్నుకున్నార తీర్పుకి అపచారం చేసుకుంటూ ఈనాడు ధనార్జన ఒక్కటే జయంగా పెట్టుకుని వెళ్తున్నటువంటి శాసనసభ్యులను చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అంతేకాదు ఈవేళ కూడా శాసనసభ స్పీకర్, నేను అడుగుతున్నాను స్పీకర్ గారిని, అయ్యా మీరు ఈరోజు ప్రకటించారు శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 66 మందిని, మీరు ప్రకటించారా లేదా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం సంఖ్య 66 మంది అని చెప్పి సాక్షాత్తు శాసనసభ స్పీకర్ శాసనసభలో ఈనాడు శాసనసభ సాక్షిగా ప్రకటించారు. నేను ఆ 66 మంది పేర్లు దయచేసి మీరు ప్రకటించండి, మీరు చదవండి, ప్రజలకు చెప్పండి. నేను అడుగుతున్నాను, నేను అలాగే అనుకున్నప్పుడు వాళ్ళ సీట్లు, వాళ్ళ కేటాయింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానాల్లో ఉండాలి అంటే అంత నిజాయితీగా చట్టం చేయబడింది. కానీ ఇక్కడ స్థానాలు కేటాయించడం, వాళ్ళని ఇంతవరకు పదవుల నుంచి తొలగించకపోవడం సరికదా? ఒక అడుగు ముందుకు వెళ్ళి క్యాబినెట్లో చేర్చుకున్నావు బాబు, శభాష్ బాబు. ఈ భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని నవ్వులు పాలు చేసి ఈనాడు మీరు అది గమ్మత్తు ఏమిటంటే రాజ్యాంగ అధిపతి అయినటువంటి రాష్ట్రానికి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించావు బాబు. నీవు ఇంకేదైనా చేయగలవు, ఎలాంటి ఘాతుకానికైనా సరే నువ్వు వెనుకాడు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఇందులో నేను అడుగుతున్నాను, నేను మీరు ఈ చరిత్రలో ఫిరాయింపుదారులు ప్రోత్సహించే
ముఖ్యమంత్రిగా మీరు నిలబడిపోతారు. అందుకే ఈనాడు రామారావు గారు గారిని బతుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈనాడు హక్కును చేర్చుకొని కౌగులించుకొని శభాషను చెప్పి అభినందించుండేవాళ్ళు. పాదయాత్రలు ప్రజలను కలుసుకునేది, ప్రజల సమస్యలను తెలుసుకునేది, ప్రజల్లో మమేకమైనటువంటి చరిత్ర ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే దక్కిందని మీకు మనం చేస్తున్నాను. ఆ చరిత్రలో భాగంగానే రేపు 6వ తారీఖు నుంచి ఏదైతే ఈ ప్రజా సంకల్ప యాత్రకు నడుం బిగించారో దాంట్లో మొత్తం ప్రజలతో మరింత మమేకం అవ్వాలని పార్టీ నేతలకు పిలిపించారు. ఆయన చేయటమే కాదు, ఆయన పాదయాత్ర సమయంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక అజెండా ఇచ్చారు, ఒక ప్రోగ్రామ్ కార్యక్రమం ఇచ్చారు. ఈరోజు ప్రజలతో మమేకం అవ్వాలని నవంబర్ 11 నుంచి రచ్చబండ పల్లె నిద్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని దానికి ఒక డాక్యుమెంటేషన్ ఇవ్వాలని, అది రేపు స్థానిక ప్రజల మేనిఫెస్టోగా పార్టీ రూపుదిద్దడానికి ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు ఏమిటి, ప్రజలకు కావలసినటువంటి సమస్యల పరిష్కారాలు ఏమిటి అనేటువంటివి తెలుసుకోవటానికి ప్రజలకి దగ్గరగా వెళ్ళమని, ప్రజలతో మమేకం అవ్వమని ఈనాడు ఈ పల్లెనిద్ర రచ్చబండ కార్యక్రమాలని ప్రకటించారు. Thanks for watching. Please like, share and subscribe for more.